బడుగు బలహీన వర్గాల ఆశాభ్యులైనటువంటి అంబేద్కర్ గారు మరి పేదలకు బీదలకు పెద్దలకు అందరికీ సమాన ఫలాలు అందించే విధంగా ఆ రోజు ఎంతో కష్టాలకు ఎంతో నష్టాలకు ఓర్చుకొని మన అందరినీ కూడా ఈరోజు ఇట్లా చూస్తున్నామంటే వారి చలివాని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి కార్యక్రమం ఏ ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వం మారినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలనే తీసుకొని ప్రతిదీ కూడా జీవో తయారు చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ జీవోలల్లో ఏంటంటే ఈరోజు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఇవాళ చిన్న రాష్ట్రాలు కావచ్చు, చిన్న జిల్లాలు కావచ్చు, చిన్న గ్రామ పంచాయతీలు కావచ్చు, అన్నిటికి కూడా ఆ రోజే ముందు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఇటువంటి ఆలోచన విధానాలు వస్తాయనే అంబేద్కర్ గారు ఆ రోజు ఈ యొక్క రూపకల్పన చేయడం జరిగింది. మరి మనం అందరం కూడా ఇలా ఫలాలు అనుభవిస్తూ ఉన్నామని అంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానాలతోనే మనం ఈ ఫలాలను కూడా అందరం అనుభవిస్తూ ఉన్నాం. మరి రిజర్వేషన్ వ్యవస్థ కావచ్చు, ఏదైతే ఈరోజు 50% మహిళలది కావచ్చు, అన్నిటిని కూడా ఆ రోజు క్రోడీకరించి రాసిన విధానాలే మనం ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా అప్పటికప్పుడు ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా నిజానికి కూడా అది హేమమైన చర్య. ఒక 4 దుండగులు ఆ కార్యక్రమానికి పాల్పడ్డారంటే నిజంగా కూడా రాష్ట్రం దేశం అంతా చిక్కుపడే విధంగా కార్యక్రమం ఆ రోజు వాళ్ళు అంతా చిక్కుపడే విధంగా ఉన్నది. మరి దానికి లేట్ అయినా కానీ ప్రజలందరూ మనోభావాలు ఏదైతే అనుకుంటా ఉన్నారో దానికి తగ్గట్టుగానే ఈరోజు పోలీసు వారు కూడా వారిని ఈరోజు ఎన్కౌంటర్ చేసి చంపడం జరిగింది. నిజంగా కూడా హ్యాండ్స్ అప్, పోలీసు వారు ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం లేట్ అయినా తీసుకోవడం మంచిది. ఈరోజు ఒక మహిళ రోడ్డు మీద నడవడానికి భయపడతా ఉన్నారంటే అటువంటి ఏదైతే క్రమశిక్షణ గల నాయకులు క్రమశిక్షణ గల వ్యవస్థ ఉంటేనే మనం రోడ్డు మీద నడిచే పరిస్థితి. కనుక వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు కొనసాగిస్తామని కూడా కోరుకుంటూ సెలవుకుంటా ఉన్నాను. సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ భారత రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు, ప్రపంచ మేధావి ఆయన ఆశయాలను నడుచుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జేబీలు తెలియజేస్తూ ఆయన ఆశయ సాధనలో ముందుంటామని తెలియజేస్తూ ఆ గొప్ప వ్యక్తికి ఈరోజు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఘనమైన నివాళులు అర్పించిన సందర్భంగా వారికి మన ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారత రాజ్యాంగం పట్ల ఎంతో కృషి చేసి ఒక భారతదేశాన్ని సన్మార్గంలో నడిపించడానికి కృషి చేసిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. ప్రజలందరికీ సమాన ప్రతిఫలాలు అందాలంటే రిజర్వేషన్లను అమలు పరచాలని ఆలోచన చేసి రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కు ద్వారానే ఈరోజు మనం అందరం ఈ సమాన హక్కులను పొందగలుగుతున్నాము. వారి ఆశయాలను మనం అందరము గౌరవిస్తూ ఒక మంచి భావి భారతదేశాన్ని నిర్మించుకోవడంలో మనందరం కృషి చేయాలని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను. నేడు అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రచించారో వారి ఆశయాలను ఇప్పటి వరకు కొనసాగించుకుంటూ అంబేద్కర్ అడుగుజాడల్లో వారు చెప్పిన ఈ ఆశయాలకు బలుగు బలహీన వర్గాలు ఏదైతే అందరూ ఒకే తాటిపై నడవడానికి వారు రూపొందించిన రాజ్యాంగం మీదనే ఈరోజు వరకు మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నడవడం జరుగుతుంది. వారి ఆశయాలను ఎప్పటికీ కొనసాగించుకుంటూ వారి అడుగుజాడల్లో ప్రతి పౌరుడు